మెదక్ జిల్లా ఔస్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మధ్యానికి బానిసైన కొడుకుతో విసికి వేసారిపోయిన ఓ తల్లి అతన్ని హత్య చేయించింది. ఔస్లపల్లికి చెందిన లక్ష్మీ భర్త 20 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కొడుకు శివసాయి తో కలిసి ఉంటుంది లక్ష్మీ. ఉద్యోగం చేయకుండా రోజు తాగుచ్చి తల్లితో గొడవ పడుతున్నాడు శివసాయి. కొడుకు వేధింపులు భరించలేక ఇతర వ్యక్తులతో హత్య చేయించింది. కొన్ని రోజులుగా తన కొడుకు కనిపించడం లేదంటూ గ్రామస్తులతో ఊరంతా వెతికించింది. చివరకు ఆమె ఇంట్లోనే శివసాయి మృతదేహం దొరకడంతో తల్లిపైనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. పోస్టుమార్టం చేయించడానికి కూడా తల్లి అంగీకరించలేదు. దీంతో కొడుకుని తల్లే హత్య చేయించిందంటున్నారు గ్రామస్తులు. మెదక్ జిల్లా ఔసులపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మధ్యానికి బానిసైన కొడుకుతో విసిగి వేసారిపోయిన ఓ తల్లి అతన్ని హత్య చేయించింది. ఔసులపల్లికి చెందిన లక్ష్మీ భర్త 20 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కొడుకు శివసాయితో కలిసి ఉంటుంది లక్ష్మీ. ఉద్యోగం చేయకుండా రోజు తాగుచ్చి తల్లితో గొడవ పడుతున్నాడు. కొడుకు వేధింపులు భరించలేక ఇతర వ్యక్తులతో హత్య చేయించింది. కొన్ని రోజులుగా తన కొడుకు కనిపించడం లేదంటూ గ్రామస్తులతో ఊరంతా వెతికించింది. చివరకు ఆమె ఇంట్లోనే శివసాయి మృతదేహం దొరకడంతో తల్లిపైనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. పోస్టుమార్టం చేయించడానికి కూడా తల్లి అంగీకరించలేదు. దీంతో కొడుకుని తల్లే హత్య చేయించిందంటున్నారు గ్రామస్తులు.